జాతీయ ఆదాయంలో మరొక భావన స్థూల దేశీయ ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ పదం వినండి, స్థూల దేశీయ ఉత్పత్తి. దేశీయ అంటే దేశం లోపల. ఏదైతే మనకి దేశ సరిహద్దు ఫిజికల్ బౌండరీస్ ఉంటాయో ఆ ఫిజికల్ బౌండరీస్ లోపల అంటే సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన ఆదాయాల మొత్తాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి లేదా క్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బౌండరీ లోపల దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడేది. దీంట్లో మనకి విదేశాల నుంచి వచ్చే ఆదాయం అనేది కల్పబడదు. సో ఈ విదేశాల నుంచి వచ్చే ఆదాయం కల్పపడదు. ఆ విదేశీ ఆదాయాన్ని తీయగా మిగిలింది స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక్కడ ఏంటి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే విదేశాల్లో కూడా ఉత్పత్తి చేయబడ్డ ఆదాయం ఉంటుంది. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన ఆదాయమే ఉంటుంది. ఈ జీడిపిలో మనకి విదేశీ వ్యాపారం నుంచి విదేశీ ఆదాయం అనేది కల్పబడదు. దీని ఈక్వేషన్ వచ్చేసి జీడిపి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే విదేశాల నుండి వచ్చే ఆదాయము. ఏదైతే స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి విదేశాల నుంచి వచ్చే ఆదాయం తీసేస్తారో అప్పుడు మనకి స్థూల దేశీయ ఉత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది వస్తుంది.